హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చెర్రీ డిపెండెంటా ఇండిపెండెంటా అనే విషయం గురించి తెలుసుకుందామంటే, అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, ఫ్యూచర్లో డిపెండెంట్ మన మీద డిపెండ్ అయ్యే ఉంటారా, లేదు ఇండిపెండెంట్గా ఉంటారా అనేది చాలామందికి డౌట్ ఉంది. ఆ విషయం గురించి చెర్రీ ఎలా ఉన్నాడు అనేది చెప్తాను. అంతకంటే ముందు ఒకరు నన్ను అడిగారండి, అంటే పర్సనల్గా మెసేజ్ చేశారు, వీడియో చేస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా అక్క, ఈ విషయం వీడియో చేయమని చెప్పారు. ఏంటంటే స్టార్టింగ్లోనే మీరు ఫస్ట్ నుంచి చెరికి ఏజ్ వైజ్ ఎడ్యుకేషన్ వచ్చింది, పిల్లలతో ఎలా కూర్చున్నాడు, ఎలా కలిసాడు వాళ్ళతో, వాళ్ళతో ప్యారలల్గా ఎలా రాయగలిగాడు. ఇప్పుడు ఏంటంటే నా మామూలు కిడ్స్ 6 కంప్లీట్ అయ్యే వరకు అయిన కిడ్స్ కూడా, స్పెషల్ కిడ్స్ అందరూ ఎల్కేజీలో అలానే ఉంటున్నారు కదా. మరి చెర్రీ 7th వచ్చేసరికి, 7th ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్లోకి వచ్చేసాడు, అంటే ఎలా జరిగింది ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము కూడా దాన్ని ఫాలో అవుతాం, 1-2 సంవత్సరాలు అటు ఇటు అయినా సరే మాకు కొంచెం ఆ టిప్స్ ఫాలో అయితే కనుక బాగుంటుంది అని వీడియో చేయమని అడిగారు. అందుకే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందామండి. చెర్రీని ఫస్ట్ తెలుసు కదా, అందరికీ తెలుసు, వాడికి ప్రాబ్లం ఉందని తెలియక ముందే స్కూల్లో జాయిన్ చేశామన్నమాట. అప్పుడేంటి ఆ స్కూల్ బచ్పన్ స్కూలు, రాయపూర్లో బచ్పన్ స్కూలు, ఒక క్లాస్కి వచ్చి 30 మెంబర్స్ ఉండేవాళ్ళు, 30 మెంబర్స్కి ఇద్దరు టీచర్స్ ఉండేవాళ్ళు, ఒకరు సీనియరు ఒకరు జూనియరు ఒక ఆయమ్మ అన్నమాట. సో వాళ్ళేంటి మామూలుగా నార్మల్గా ఉన్న కిడ్స్ని అయితే అంత పట్టించుకోరు, వాళ్ళు రాసేస్తారు ఎలాగైనా. ఇలాంటి కిడ్ వెనక ఆయమ్మ పాపం ఎప్పుడు ఒకళ్ళిద్దరు నాటి కిడ్స్ ఉంటారు కదా, స్పెషల్ కిడ్స్ కాకపోయినా వాళ్ళని కథలు పడవుతూ ఉండేవాళ్ళు అనమాట. అందరి కిడ్స్కి టాయిలెట్ ట్రైన్ అయినా సరే, చెర్రీ కూడా అప్పటికి స్కూల్లో జాయిన్ చేసేసరికి టాయిలెట్ ట్రైన్ అవ్వలేదు. పోటీ అంటే ఇంకా పిల్లలు ఎవరైనా పోటీ చేస్తారని చిన్నపిల్లలకి ఎక్స్ట్రా డ్రైపర్ ఎక్స్ట్రా డ్రెస్ అన్నీ పంపించమనేవాళ్ళు. సో టాయిలెట్కు ట్రైన్ అవ్వలేదు కదా. ఆమె తీసుకెళ్ళి ఆయమ్మ ఎప్పుడు తీసుకెళ్ళి చేయించటము వాష్రూమ్లో. ఇంకా ఎడ్యుకేషన్లో అయితే ఇంకా జూనియర్ టీచర్ ఉంటారు కదా, ఈ పిల్లల్ని ఏంటంటే ఎక్కువగా రాయించటం అట్లాగా. కానీ స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే చెర్రీ 1 ఇయర్ 1.5 ఇయర్ అసలు బుక్ కూడా పట్టుకోలేదంట. కానీ మేము కూడా సర్లే నార్మల్ అప్తా అయి తెలిసిన తర్వాత అయితే అసలు ఇంకా పట్టించుకోలేదు, ముందు మాటలు రావాలి తర్వాత చూసుకుందాంలే అని. అప్పుడు వరకు కూడా ఆ టీచర్ పాపం కూర్చోబెట్టి రాయించడం అలా. ఏ రోజు కూడా యూకేజీ కాదులండి, ఎల్కేజీ వరకు పేజీ కంప్లీట్గా హోంవర్క్ చేసుకుని వెళ్ళేవాడు కాదు. 2 లైన్స్ రాయగానే, 2 లైన్స్లో ఎంత 10 లెటర్స్ ఏమో వస్తాయి కదా, ఏ లెటర్ ఉందనుకోండి అది పేజీ మొత్తం నింపాలి. అది ఏ రోజు కూడా వాడు అసలు పేజ్ కంప్లీట్గా రాసుకుని వెళ్ళేవాడు కాదు, హాఫ్ పేజీ అలా రాసి వెళ్తే ఇంకా ఇన్కంప్లీట్ అని రాసేవాళ్ళు, స్టార్ ఇచ్చేవాడు కాదు. వీడికి ఏంటి ఏ చిన్న ఫస్ట్ నుంచి స్టార్ వేయటం, వాచ్ వేయటం, స్మైల్ ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట. ఇంట్లో నేను కూడా ఏదన్నా చేశాడనుకోండి యాక్టివిటీ అలా వేస్తూ ఉండేదని ఇంట్రెస్ట్ ఉండేది, అలా వేయలేదు. మిగతా పిల్లలకి ఇదిగో వీళ్ళకి వేసాను చూడండి మేడం పర్టికులర్గా చూపించటం, వీడికి వేయకపోవటం అట్లా అయితే అది ఎందుకు జరిగింది ఏంటనేది ఫస్ట్లో తెలిసేది కాదు. తర్వాత చెప్తూ ఉంటే కనుక వాడికి అర్థమయ్యేది, నువ్వు కూడా హోంవర్క్ కంప్లీట్ చేసావంటే కనుక నన్న ఇలా వేస్తారు అట్లా అనమాట. దాదాపు స్కూల్లోనేనండి టీచర్సు బాగా చెర్రీకి చాలా హెల్ప్ చేశారు, వాళ్ళ వల్లే సాధ్యమైందని అంటాను. ఇప్పుడు ఏంటంటే కిడ్స్ అందరూ హైపర్గా ఉంటున్నారు, నార్మల్ కిడ్స్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు టీచర్స్ కూడా. అందులోనూ ఒక్కొక్క క్లాస్కి వచ్చి ఒక టీచరే, ఇప్పుడు ఇది వరకైతే ఇద్దరు ప్లస్ ఆయమ్మ కూడా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక టీచర్ ఉండటమే గగనం అయిపోతుంది అన్నమాట. వాళ్ళు 30-40 మెంబర్స్ని మెయింటైన్ చేయటం వాళ్ళు ఎలా చేయగలరు అంతమందిని. సో మన కిడ్స్ని పట్టించుకోవట్లేదు, మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. అప్పటికి ఇప్పటికీ తేడా అదే. మేమైతే షాడో, కొంతమంది అడుగుతున్నారు షాడో టీచర్ని పెట్టారా అప్పుడు అంటే, నిజం చెప్పాలంటే నేనంటూ ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను, అంటే వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసే వరకు కూడా షాడో టీచర్స్ ఉంటారు ఈ కిడ్స్కి అట్లా అని నాకు ఏమీ తెలియదు. అంతకుముందు నేను కూడా విన్నాను కానీ అంత పట్టించుకోలేదు అన్నమాట. ఇప్పుడు దాని గురించి రూల్స్ ఏంటి అది మొత్తం తెలిసింది నాకు. ఆల్ఫాబెట్స్ రాయటం కానీ అవన్నీ వాళ్ళే నేర్పించారు అన్నమాట. నేను కూడా ఇంట్లో బాగా నేర్పించాను, వాడికి బుక్ మీద ఇష్టం ఉండదు కానీ ఇంకా ఎక్కడ పేజెస్ మీద గమ్ ఏ రాసి దాని మీద గమ్ పెట్టి ఏమైనా చిన్న పేపర్ పీసెస్ కానీ లేకపోతే పప్పు లాంటివి కానీ అంటించడం ఇష్టం అన్నమాట. నేను అంటిస్తూ ఉంటే కనుక వాడు చూసి కూర్చుని చూస్తూ ఉండేవాడు, ఎంత హైపర్ అయినా సరే ఇలాంటి యాక్టివిటీస్కి బాగా అట్రాక్టెడ్ అనమాట వాడు. ఇంకా అట్లా బాగా నేర్చుకున్నాడండి. ఇంకా అంతేగాని స్పెషల్గా అయితే తనకేమి నేను చేయించలేదు. అసలు నిజం చెప్పాలంటే నేను ఎడ్యుకేషన్ మీదే అసలు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. స్కూల్లో ఏదో నేర్చుకుని వచ్చాడు, వర్క్ బుక్స్ అలాంటివి మనకి బచ్పన్ స్కూల్ అంటే తెలిసిందే కదా, చాలా బుక్స్ ఉండేవి.
ప్లే గ్రూప్ కూడా 4-5 బుక్స్ ఇచ్చారు. వాడు రాయని రాకపోయినాయి, చదవని చదవకపోయినాయి, కానీ తిప్పుతూ ఉండేవాడు అనమాట కూర్చుని. ఇంకా అలా అలా నేర్చుకున్నాడు యాపిల్ బాలు అనటము. వాడికైతే యూకేజీకి వచ్చేంత వరకు కూడా స్పీచ్ లేదు కదా, అలా మెయింటైన్ అయిపోయింది. అందులోనూ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ ఊరుకునేవాళ్ళు కాదు, పిల్లలకి తక్కువ మార్క్స్ వస్తే ఇంకా వాళ్ళే చేతులు పెట్టుకుని ఎగ్జామ్స్ అప్పుడు చేతులు పట్టి అలాగ రాయించేసేవాళ్ళు అనమాట. అది కూడా జరిగేది. ఇంకా అట్లా అట్లా వాళ్ళు పైకి ప్రమోట్ చేసేవాళ్ళు. కానీ మనవాడు టాలెంట్తో మాత్రం ఎల్కేజీ వరకు వెళ్ళలేదు, వాళ్ళు ప్రమోట్ చేస్తే వెళ్ళారంతే. ఇంకా తర్వాత ఇంకొన్ని మెయిన్ మెయిన్ ఏంటంటే డిపెండెంటా ఇండిపెండెంటా అని అడిగారు కదండి. చెరీ డిపెండెంట్ కాదనే చెప్పాలి, ఇండిపెండెంట్గా చూసుకోగలడు తను. ఎందుకంటే లాస్ట్ నేను కూడా అసలు నేను అమ్మ వాళ్ళ దగ్గర కానీ ఎవ్వరి దగ్గర అసలు నేను చెరీని పెట్టాను. ఇప్పుడు నేను వెళ్తే వాడిని తీసుకువెళ్ళటం, ఏదన్నా లోకల్గా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఫంక్షన్కి అలాగ వెళ్ళాలన్నా వాడిని తీసుకువెళ్తాను ఇప్పటికీ కూడా. అది వెళ్ళేది కాదు, 2-3 అవర్స్లో వచ్చేస్తాం. ఏదైనా బ్యాంక్ పనులు అలాంటివి ఉన్నప్పుడు ఇంకా వదిలేసి వెళ్తాను. ఏముంది 2-3 అవర్స్ అంటే మామూలుగానే ఉంటాడు కదా. వన్ నైట్ కూడా నేను చెరీని వదిలిపెట్టలేనండి. కానీ లాస్ట్ మార్చిలో మా వారికి హెల్త్ ఇష్యూ అవ్వటం వలన ఐసీయూలో పెట్టారు. వీడిని తీసుకువెళ్తే కనీసం వాడిని లోపల కూడా ఎంటర్ చేయలేదు కదా. అప్పుడు 3 డేస్ పక్కింట్లో ఉన్నాడండి. అప్పుడు అర్థమైంది ఉండగలడు, నేను వదిలేస్తే ఉంటాడు ఖచ్చితంగా. కానీ ఇప్పటికీ కూడా నాకు వదలాలంటే భయం. తర్వాత నేను 3 డేస్ ఎలా ఉన్నాడు ఎలాగా అంటే ఇల్లు పక్క పక్కనే కదా, ఇక్కడికి వచ్చి స్నానం చేసి తన బట్టలు అవన్నీ ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తినటం, ఇంకా వాళ్ళ ఇంట్లోనే పడుకోవటం, అలా వాళ్ళ అబ్బాయితో ఆడుకోవటం. చిన్న కిడ్ ఉంటాడు వాళ్ళకి, 2.5 ఇయర్స్ కిడ్, వాళ్ళతో ఆడుకోవటం అట్లా చేసేవాడు. బాగానే ఉన్నాడు. వచ్చిన తర్వాత నేను మధ్యలో ఒకసారి వచ్చినా సరే తను వస్తావా అని అడిగినా సరే నేను రాను ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అట్లా చెప్పాడు అనమాట. నైట్ కూడా అదాది అంటే వాళ్ళ అమ్మగారు ఉంటారు, ఆంటీ దగ్గర పడుకునేవాడంట. అసలు మామూలు పడుకున్న కాసేపటికి నిద్రపోయేవాడండి, తెల్లవారేంతవరకు లేచేవాడు కాదు. ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తన నేను తనకు అలవాటు కదా లేచిన వెంటనే బ్రష్ చేస్తాను అని చెప్పడం అట్లా చేసేస్తాడు. తర్వాత టిఫిన్ పెడితే తింటాడు, మంచిగా టీవీ చూసేవాడంట. అయితే టీవీ లేకపోతే కనుక బోర్ అనిపించేదేమో నాకు తెలిసి టీవీ చూసేవాడు, ఏవోటి పెట్టుకుని మూవీస్ అలాంటివి చూస్తున్నాడు. సర్లే తనకి టైం పాస్ కావాలి కదా అని మేము కూడా చూడనిచ్చేవాళ్ళమే అలా చెప్పారు. సో వాడు అసలు వేయడం లేదండి. 3 డేస్కి వచ్చినా సరే వాడు ఏమేమి బాధపడటమో ఏడవటం నేనేం చూడలేదు. కానీ నాకు ట్రిప్కి ఎందుకు పంపించలేదంటే మెయిన్ 4-5 డేస్ బిజీ షెడ్యూల్ వాళ్ళది. ఫస్ట్ ఫ్లైట్కి అన్నారు, తర్వాత ట్రైన్కి. ఇవి హైదరాబాద్ ట్రిప్లో ఏంటంటే గోల్కొండ, ఇవి రామోజీ ఫిలిం సిటీ ఇలాంటివి ఎంచుకున్నారు. వాళ్ళకి మినిమం గ్యాప్ లేకుండా డైలీ ఒకరోజు ఇక్కడ జర్నీ చేసి వెళ్ళిన వెంటనే హోటల్కి కూడా తీసుకువెళ్ళకుండా బాలాజీ టెంపుల్కి అలాగా ఏవో పార్క్కి అలాగా షెడ్యూల్ ఉంది. తర్వాత నెక్స్ట్ డే ఇంకొక ఏరియాకి తీసుకువెళ్తామని రాశారు, నాకు అంతగా ఐడియా లేదు. థర్డ్ డే ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ, 4th డే గోల్కొండ అంటండి. రామోజీ ఫిలిం సిటీ ఫుల్ డే మొత్తం తిరిగి తిరిగి మళ్ళీ గోల్కొండ వెళ్ళాలంటే కష్టం కదండి. వాళ్ళు ఏంటి మామూలుగా అందరి ఎవరైనా టీచర్స్ తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొంచెం వాటర్ సప్లై అది మంచిగా ఉంటుందో లేదో తెలియదు. ఫుడ్ అంటే వాళ్ళంతా ఎలా లిస్టులో ఇచ్చారో అలాగే పెడతారు, ఓకే. కానీ వాటర్ వీళ్ళ దగ్గర అయిపోతూ ఉంటాయి. గోల్కొండ ఎక్కడ అంటే మనమే ఇబ్బంది పడతాం. పిల్లలు మంచిగా ఎక్కేస్తారు, ఆ బ్యాగ్స్ వాళ్ళకు ఉంటాయి సపరేట్గా, వాళ్ళ బ్యాగ్ ఉంటుంది వాటర్ బాటిల్ అవి పెట్టుకునేవి. ఇవన్నీ క్యారీ చేయాలంటే ఇబ్బంది పడతారేమో అన్న భయంతో పంపించట్లేదు. కానీ వాడు ఇప్పటికిప్పుడు వెళ్ళినానన్నా సరే రెడీగా ఉన్నాడండి వెళ్ళటానికి. వాడు ఉండగలడు మాకు తెలుసు, ఉంటాడు ఖచ్చితంగా. అందులోనే మేడమ్స్ వాళ్ళు ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళు వీడికి కూడా క్లోజ్ ఫ్రెండ్స్ 3-4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా రాదు. ఖచ్చితంగా ఉంటాడనే అనుకుంటున్నాను. కానీ మాకే పంపించాలంటే ఒక వైపు, ఇంకో వైపు ఫైనాన్షియల్గా స్కూల్లో తెలిసిందే కదా, 4 వెళ్ళేదానికి ఒక పిల్లాడికి ఒక కిడ్కి తీసుకుంటున్నారు, అంత 4 అయ్యే ఖర్చు ఒక కిడ్కి పెట్టాల్సి వస్తుంది. సో అది కూడా ఆలోచించి వదిలే ఇయర్ నెక్స్ట్ ఇయర్ పంపిస్తామని చెప్పాము. సో ఇండిపెండెంట్ అనే చెప్పాలి, డిపెండెంట్ అయితే కాదు అనుకుంటున్నాను. చాలామంది మన గ్రూప్లో వాళ్ళు కూడా అంటారు, అక్క చిన్న చిన్న పాల ప్యాకెట్లకి అలాగా పంపించవచ్చు కదా అంటారు. కానీ భయం, నాకు నిజం చెప్పాలంటే నాకే భయం, వాడేళ్ళు తీసుకొచ్చేస్తాడు. మా గేట్ నుంచి బయట మెయిన్ సెక్యూరిటీ వాళ్ళు బయటకు పంపించారు పిల్లల్ని, మెయిన్ అది. మనం చెప్తే కనుక పంపిస్తారు, అది వేరే విషయం. మా గేట్ నుంచి బయటకు వెళ్ళగానే 4 రోడ్స్ కలిసే జంక్షన్ అండి,
మామూలుగా మనం క్రాస్ చేయాలంటేనే భయపడతాం, నాకు నాకే భయం అనిపిస్తుంది. అలాంటి బిజీ రోడ్స్లోకి వీడిని పంపించాలంటే మెయిన్ భయము. ఇంకా అందులోనూ ఏవో తప్పించుకుంటాడో లేదో మనకి ఆ భయం ఉంటుంది కదా. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం దూరంలో మామయ్య తాతయ్య వాళ్ళ ఇల్లు అక్క వాళ్ళ ఇల్లు ఉంటాయి, వాళ్ళ ఇంటికి ఒక్కడే వెళ్ళిపోతాడు. ఇండిపెండెంట్ అని అనుకుంటున్నాను, కానీ ఇంకైతే చాలా వరకు ట్రయల్స్ వేయాల్సి ఉంటుంది. అలాంటి వాటికి నేనైతే ట్రయల్స్ ఇంకా వేయలేదు. వేసిన తర్వాత ఆ విషయం కూడా మీకు చెప్తాను. భయపడాల్సిన అయితే అవసరం అయితే లేదు. వాళ్ళ వరకు వాళ్ళు ఎక్కడికి పంపించిన ప్రతి వీడైతే మనీ ఇచ్చి పంపించామంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు నేను నిన్న మూవీకి అలాగే వెళ్ళాలంటే మీరు వెళ్ళండి, నేను మూవీకి రాను, నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటాను అంటే ఆ మూవీ వాడికి ఇష్టం లేదన్నమాట. అట్లా ఉంటాడు. నేను కూడా 2-3 అవర్స్ వదిలిపెట్టేసి బయటికి వెళ్ళి వస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మేనేజ్ చేసుకోగలుగుతాడు. అట్లా ఏం కాదు, లంచ్ చేసేయాలంటే ఒకటే పెట్టుకుని తింటాడు. చాలా వరకు నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఇండిపెండెంటే. కానీ బయటకు వెళ్ళి రావటం, అవన్నీ మనీ ఇస్తే మనకు ఎంత రావాలి అవన్నీ తీసుకువస్తాడా లేదా అనేది ఒకటే 2 సార్లే ట్రయల్స్ వేశాను, కానీ ఎక్కువ వేయలేదు. వేస్తాను ఖచ్చితంగా, కాకపోతే కొంచెం టైం పడుతుంది దానికైతే. నేను ప్రస్తుతానికి వాడికి ముందు ఫుల్ మొత్తం కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీదకి వెళ్ళింది. ఎడ్యుకేషన్ పరంగా కొంచెం లో అవుతున్నాడు అనిపిస్తుంది, ఇంకా అందుకని కొంచెం లేట్ అవుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.